మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రుస్తంపేట గ్రామంలో శ్రీ ఆత్మానంద ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 రాజయోగి వెంకటస్వామి ఆధ్వర్యంలో శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శివలింగానికి లోక కళ్యాణ అర్థమై శివునికి రుద్రాభిషేకం అన్న పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 రాజయోగి వెంకటస్వామి మాట్లాడుతూ శ్రీ పరమేశ్వరుడి దయతో వర్షాలు సమృద్దిగా కురవాలని కాంక్షిస్తూ ఆత్మానంద ఆశ్రమంలో రుద్రాభిషేకం చేయడం జరిగిందని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి హరిప్రసాద్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరిత్రాది కుంకుమ విలేపనం సమర్పయాది సుగంధపుకాల్ పరమస్ఫుటవాటిక ద్రవ్యాణి పూజయామే తథా పుష్పం యోపాం పుష్పం వేధా పుష్పవాన్ ప్రజామా పశుమాన్ ప్రవతే చందమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజాస్వాన్ పశుమాన్ ప్రవతే యేవం వేదా యోపామాయతనం వేదా.